नमस्ते गीतम टीवी न्यूज की स्वागत मुझे बुलेटिन लो हेडलाइंस उत्तर कोरिया को भारी ऊरट अमेरिका को शॉक इच्छा चाइना लड़ख घोर रोड प्रमादम एडुगुरु जवानलु मृति तारक रामुडि शत जयंती एनटीआर घाट वद्द निवाल अर्पिंचिन तारक कल्याण राम तारक रामुडि शत जयंती वेडुकल संदर्भंगा निम्मकूरुलो संदडि वातावरणं एनटीआर विग्रहानिकि पूलमाल वेसि निवाळुलु अर्पिंचिन बालकृष्ण बंगारु पतकं साधिंचि तोलिसारिगा हैदराबाद कु चेरुकुन्न निखत् जरीन शंशाबाद विमानाश्रयंलो घन स्वागतं पलिकिन राष्ट्र रोड्ल भवनाल शाख मंत्रि वेमुल प्रशांत रेड्डि एनटीआर शत जयंती सदर्भंगा बालकृष्ण न्यू मूवी पोस्टर रिलीज आकट्टुकुंटुन्न बालय्य फर्स्ट लुक पोस्टर उत्तर कोरिया को भारी ऊरट दक्किंदी अनु सामर्थ्यं कलिगिन खंडांतर बालिस्टिक क्षिपणि आईसीबीएम प्रयोगालु सागिस्तुन्न उत्तर कोरियापै मरिंत कठिनमैन आंक्षणलु विधिंचालन्न प्रतिपादन ऐक्यराज्य समितिलो वीगिपोयिंदी इक ऐरासालो 15 देशाल भद्रता मंडलिलो अमेरिका चेसिन ई तीर्मानं 12 नुंचि 2 ओट्ल तेडातो वीगिपोयिंदी तीर्मानानि रष्या चैना वीटो चेयडंतो प्रपंच देशाल मध्य विभेदालु बहिष्कृतमय्यायि रष्या संगति एमो गानि इक चैना बहिरंगंगा आंक्षलनु अमेरिका मोदी वरस क्षिपणि परीक्षा किम परीक्षा दक्षिण कोरिया सह जापान अमेरिका आंदोलन व्यक्त अंतर्जातीय शांति स्थापन को नॉर्थ कोरिया नियंताध्यक्ष कट्टडी चेयालनी मिगता देश किम ताजा परिणाम तो मरी प्रयोग अवकाशाले कनिपिस्तुन्नाई లడక్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద స్టోకో నదిలో పడిపోయిన ఘటనలో 7 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఇక మరోవైపు 19 మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది 26 మంది సైనికుల బృందం పాతాపూర్లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్లోని ఒక फारवर्ड लोकेशन को वेल्तुंडगा ई प्रमादं चोटुचेसुकुंदे अनकापल्ली पट्टणंलोनी सामाजिक न्याय भेरी बस यात्रलो भागंगा अनकापल्ली बैपास् वद्द जरिगिन बहिरंग सभलो मंत्रुलु पाल्गोन्नारु सामाजिक न्याय भेरी बस यात्रलो भागंगा अनकापल्ली चेरुकुन्न मंत्रुलकु बस यात्र अनकापल्ली नियोजकवर्ग इंचार्ज बोड्डेड प्रसाद आध्वर्यंलो 7000 मंदि जनालतो कार्यकर्तलु स्वागतं पलिकारु अनंतरं दिवंगत वैएस्आर विग्रहानिकि डिप्यूटी सीएंलो बूडि ముత్యాల నాయుడు జోగి రమేష్ విడుదల రజనిలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు బుడి ముత్యాల నాయుడు రాజన్న దొర జోగి రమేష్ మంత్రులు ధర్మాన ప్రసాద్రావు బొత్స సత్యనారాయణ కార్మూరి నాగేశ్వరరావు ఉషశ్రీ నారాయణ స్వామి చెలుబోయిన వెంకటరావు సత్యవతి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలు పాల్గొన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वातावरण बीसी एसटी माइनॉरिटीज़ मना
పొయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు స్వాతసారతి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలను చేపడతానని హామీనిచ్చారు. సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పాదసారధి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పొంతన లేని లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నట్లు కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పరిపాలనలో పేద ప్రజల అభివృద్ధి కొరకు సుమారు 175,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తద్వారా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎంత లబ్ధి చెందిన వివరాలను ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ శవర రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల మధ్య పగలు విద్వేషాలను రెచ్చగొట్టడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను కూడా సాయిపుర గ్రామంలో గడప గడప కార్యక్రమం చేస్తాను. ఈ గడప గడప కార్యక్రమంలో గొప్పతనం ఏంటంటే, గత ప్రభుత్వాలు కొంతనే లేని లెక్కలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన చేసేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకత ఉంది కాబట్టి, ఏదైతే మేము 177,000 కోట్లు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నామో, అది ఆ 177,000 కోట్లు పారదర్శకంగా ప్రజలకు అందించాం కాబట్టి ఈరోజు ధైర్యంగా లెక్కలతో సహా ఆధారాలతో సహా ప్రతి గడప గడపకి వెళ్ళి, ఇదిగోనమ్మా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మేము చేసిన కృషి అని చెప్పేసి చెప్పుకోగలిగిన దమ్ము ధైర్యంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము 200,000 కోట్లు ఖర్చు పెట్టాం, మేము ఎంత ఖర్చు పెట్టాం, ఎందు సక్ష్యం. కానీ ఏ రోజు కూడా ఇంటింటికి తిరిగిన దాఖలాలు లేవు తెలుగుదేశం పార్టీ. విరిగి పొందల్లా ఊరిని టీవీల్లో మైకుల్లో చెప్పడం తప్పితే ఎక్కడ కూడా ఇదిగో నీ ఇంటికి ఇది చేశాం అని చెప్పగలిగిన ధర్మం. ఇబ్రహీంపట్నం జగద్దల్పూర్ జాతీయ రహదారు విస్తరణ భాగంగా 2017లో మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో సుమారు 70 గృహాలు తొలగించడానికి అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ గ్రామంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, ఎన్హెచ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై గృహాల నడుమ నుండి రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టడంతో బాధిత గృహ లబ్ధిదారులు లబోదిబోం అంటున్నారు. అధికారులు గతంలో వేసిన మార్కింగ్ కు విరుద్ధంగా 15 గజాల స్థలాన్ని అదనంగా దౌర్జన్యంగా బెదిరించి తీసుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నించినందుకు బాధితులపై కేసు నమోదు చేస్తామని, రెవెన్యూ మరియు ఎన్హెచ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, బాధిత లబ్ధిదారులు ముదిగొండ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు దూపకుంట్ల, కళావతి పరిసే కోటేశ్వరరావు, అనిల్ కుమారస్వామి పంబి గోపాలరావు విలేకరులకు తెలిపి వాపోయారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు నివాళులను అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్చాల నుంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి దంపతులు, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులను అర్పించారు. ఇక ఆయన సమాధిపై పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలిని ఘటించారు. బ్రో ఒకసారి ఎందుకు బ్రో బాబు కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులను అర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. 2 రూపాయలకు కిలో బియ్యం పేదలకు ఇల్లు ఇచ్చారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించామని తెలిపారు. యువకులు రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతా అని బాలకృష్ణ అన్నారు. వారికి మరి ప్రతి మే సంవత్సరం మే 28కి రామారావు గారి జయంతి జరుపుకోవడం మన ఆనవాయితీ. మన అంటే ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళు కాని వారు కూడా రామారావు గారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకునే ఆనవాయితీ. మరి ఈరోజు ప్రపంచ పటంలో ఒక ఆనాడు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆనాడు ఈ యొక్క ప్రపంచ పటంలో తెలుగు సంతకం, అలాగే తెలుగు ఆత్మగౌరవానికి ఒక నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన జగనన్న మాట కోటంరెడ్డి బాట అనే కార్యక్రమానికి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో ఈ రోజు ఉండగా ఆయన గుండెపోటుతో విలవిలలాడారు. వెంటనే ఆయనను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశారు. నెల్లూరు ఆసుపత్రిలో కోటంరెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి శాసనసభ్యులు పెన్ని నానిగారి ఆధ్వర్యంలో మచిలీపట్నం నుండి బయలుదేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు మళ్ళీ ఓట్ల ఎర వేసేదానికి మళ్ళీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనే జపాన్ని అందుకున్న పరిస్థితుల్లో ఈ వంచన్ని ఈ మోసాన్ని ప్రజలకు చెప్పేదానికి సామాజిక సమతుల్యం అంటే లేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అగ్రభాగం యువటంలో అంటే అధికారంలో పంచిపెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అవుతుందనేది ప్రజలకు చేయడానికి వస్తున్నటువంటి ఈ బస్సు యాత్రని విజయవంతం చేయడానికి ఆ బస్సు యాత్రలో వస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరికీ కూడా స్వాగతం పలకడానికి వారు చెప్పే మాటలు వింటానికి అందరి నుంచి అందమైన బయలుదేరి వెళ్తున్నాం. వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మంత్రులు పువ్వాడ అజయ్ మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, భాస్కర్ రావు, పలువురు టీఆర్ఎస్ నేతలు. మరవకుండా వచ్చారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ కు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో మూడో గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్ ఇండియన్ ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్య గుగ్లోత్కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడలో ప్రపంచ స్థాయి ప్రతిభను కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు తెలంగాణకు గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోత్సాహం, తల్లిదండ్రుల త్యాగం వీరి విజయం వెనుక ఉన్నాయని అన్నారు. ఎంతో అంకుటిత దీక్షతో కష్టపడితే తప్ప ప్రపంచ స్థాయిలో రాణించలేమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడలకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఇక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా గూగుల్ సౌమ్య బోధనలకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకే గర్వకారణం ఈ ముగ్గురు ఆడబిడ్డలని వీరికి త్వరలో జిల్లాలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిఖత్ జరీన్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు హైదరాబాద్కి వచ్చారు. తెలంగాణలో అడుగుపెట్టారు. వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. వరల్డ్ ఛాంపియన్ అనంటే మామూలు విషయం కాదు. అది వారి కఠోర శ్రమ, వారి తల్లిదండ్రుల త్యాగం, గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహం, గౌరవమంతమైన కానీ నిరంతర పరిశీలించినటువంటి వల్ల సాధ్యమైంది. నేను ఆమె మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇషా సింగ్, ఆమె కూడా షూటింగ్లో ఇంటర్నేషనల్ షూటింగ్లో మూడు మెడల్స్ గెలుచుకొని జర్మనీలో ఆడి వారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు. వారికి కూడా నేను స్వాగతం చెప్తా ఉన్నా. వారు కూడా నిజామాబాద్ జిల్లా నివాసే. మరి వారికి కూడా నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సౌమ్య ఆ అమ్మాయి కూడా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఆమె అండర్ 17 టీమ్ కెప్టెన్గా చేసి దాదాపు 7 ఇంటర్నేషనల్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయాలు, చంద్రబాబు ఓ విషసర్పం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు, ఇక బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు ఏం చేయలేదు, అది మహానాడు కాదు మోసపు నాడు, 100 మహానాడులు చేసిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఇక వచ్చే 5 ఏళ్ళు కూడా చంద్రబాబుకు నిద్ర పట్టదు, చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది, కాఫర్ డ్యామ్ పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు, చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇల్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా? ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోందని ఆరోపించారు. అచ్చారి గారు, నువ్వేమో రాష్ట్రానికి తెలుగుదేశానికి అధ్యక్షుడివి, అనేక సార్లు గెలిచిన వాడివి, ఆయన నువ్వులో వలసిన స్థానంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. తప్పు సిగ్గుపడి బీసీలకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇదేనో. అందుకే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనారిటీలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఇదే. వీరంతా మోసం. బీసీని వాడుకుంటారు, వదిలేస్తారు. తిరుగుతున్నప్పటికి మీ అబ్బాయి ఫోటో, నీ ఫోటో, ఏంది నాకు అర్థం కాల. రాష్ట్రానికి ఏమో ఆయన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఈయన చెప్తాను మళ్ళా
మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వడంట. అది గెలవడం పెద్ద మంది చూస్తున్నారు అన్నమాట. నాకు అర్థం కదా ఏంటి దౌర్భాగ్యం రాజకీయాల్లో ఇంతవరకు ఎలక్షన్లు. మానాడులో చంద్రబాబు నాయుడు మేకపోతూ గాంభీరం చూపుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీకి పట్టిన విగ్రహం శనిగ్రహం చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారమే పరమవాదిగా చంద్రబాబు అనుకుంటున్నారని ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిసిపోతుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఏ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. ఇక 2018లో జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టారని అయినా సరే ఇంకా రాజకీయాలలో తిరుగుతున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాని వ్యక్తి చంద్రబాబు అమలాపురంలో తన మనుషులతో పాటు తనతో తిరిగే నిక్కర్ల బ్యాచ్తో ఇల్లు తగులబెట్టించారు. మహానాడులో అడ్రస్ లేని వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు. సీఎం జగన్ గట్టిగా చూస్తేనే పరారయ్యే వారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. సీఎం జగన్ తాను చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధిక శాతం పదవులు ఇచ్చారు. వారందరినీ రాజకీయంగా సామాజికంగా పైకి తెస్తున్నారు. ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం. నిద్రపట్టం రాత్రులు గడిపాయంటే ఎందుకు గడిపావు? ఎన్టీఆర్ పేరు వినపడితేనా? నువ్వు కుప్పం వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్ర పట్టదు 4 రోజులు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పేరు చెబితే నీ కింద పైన తడుతుంది, నిద్ర పట్టదు. అది నీ కర్మ, నువ్వు చేసినటువంటి ద్రోహం ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే. ఎన్టీఆర్కి ముందు చాలా మంది నటులు తెలుగు తెరపై సందడి చేశారు. అయితే ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే వెండి తెర వైభవం మొదలైంది అని చెప్పవచ్చు. నటుడిగా దర్శక నిర్మాతగా తెలుగు సినిమాలను ప్రభావితం చేసిన ఆయన సమర్థుడైన రాజకీయ నాయకుడిగా రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. అలాంటి ఎన్టీ రామారావు శత జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ 107వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను వదిలారు. ఇక చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్నెస్తో ఆయన అభిమానులు ఆకట్టుకుంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడిగా శృతి హాసన్ అలరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారి సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ హిట్ తర్వాత బాలయ్య క్రాక్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర కొరియాకు భారీ ఊరట, అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా. లడఖ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 జవాన్లు మృతి. తారక రాముడి శత జయంతి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తారక్ కళ్యాణ్ రామ్. తారక రాముడి శత జయంతి వేడుకల సందర్భంగా నిమ్మకూరులో సందడి వాతావరణం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించిన బాలకృష్ణ. బంగారు పథకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్. ఆకట్టుకుంటున్న బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.